तो राष्ट्र प्रधान कार्यदर्शी मोहम्मद मुजीब मरियु राष्ट्र उपाध्यक्षुलु अल्लम भरत रेड्डी मरियु रिसर्च एंड पॉलिसी कन्वीनर तौसीफ अब्बास भाई क्रिश्चियन प्रमुख श्रीधर गारु मरियु दत्तु गारु मरियु ऑफिस सेक्रेटरी पाशा भाई पाल्गोंटुन्नारु मीडिया ने उद्देश्य माटलाडवलसिंदिगा राष्ट्र अध्यक्षुलु अफ्सर पाशा गारिनि कोरडं जरुगुतुंदि। मीडिया मित्रुलकु नमस्कारालु आदाब। निजानिकि तेलंगाण राष्ट्रंलो मैनारिटील पेरु चेप्पि दादापुगा दशाब्दाल पाटु हैदराबाद नु सొంత ఆస్తిగా భావిస్తూ మేమే ముస్లింలకు టేకేదారని ఎవరైతే ఏ పార్టీ అయితే రజాకారుల వారసులున్నారో ఆ రజాకారుల వారసుల పార్టీ ఇంకా రజాకారులు చాలా బెటర్ రజాకారులు ముస్లింలు కాకుండా వేరే మతాలను వేరే వ్యక్తులను హింసించారు ఈ రజాకారుల వారసులు ముస్లింలను కూడా వదిలిపెట్టట్లేదు ముస్లింలు కూడా సతాయిస్తున్నారు ముస్లిం ఆస్తులను కూడా ఇచ్చేస్తున్నారు మీకు తెలిసిన విషయమే మీడియా మిత్రులు బాగా తెలుసు జూబ్లీ హిల్స్ కేసులో మైనర్ బాలిక రేప్ కేసులో ఎమ్మెల్యే ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడు అట్లాగే హోమ్ మినిస్టర్ మనమడు ఉన్నాడు ఇప్పటిదాకా దాని అతిగతి తెలుసలేదు అట్లాగే రీసెంట్ గా అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో పోలీసులు పని చేస్తున్నారా ఈ రాష్ట్రంలో హోమ్ మంత్రి ఉన్నాడా లేదా లా అండ్ ఆర్డర్ చూసే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు ఒక 18 మంది అక్యూజ్డ్ ను తీసుకెళ్లి లాలాగూడ పోలీస్ స్టేషన్ లో వేస్తే దాదాపుగా గుండాల్లాగా ఎంఐఎం ఎమ్మెల్యే అందరూ కార్పొరేటర్లు అందరూ కూడా లాలాగూడ పిఎస్ పైన హమ్లా చేసి దానిపైన అటాక్ చేసి ఆ 18 మందిని కూడా బయటికి తీసుకెళ్లారు వాళ్ళకు రాజ్యాంగం అవసరం లేదు రూల్స్ అవసరం లేదు కోర్టు లెక్క లేదు బెయిల్ లేదు ఏం లేదు డైరెక్ట్ 18 మంది బయటికి తీసుకొచ్చారు వారిలో దాదాపుగా 6 మంది అప్ స్టాండింగ్ వారి యొక్క ఆచూకీ తెలియదు మరి వారు ఉగ్రవాదుల ఐఎస్ఐ తీవ్రవాదుల ఎవరు పంపించిన వ్యక్తులు వాళ్ళకి తెలియదు రోహింగ్యాల అసలు ఏం చేయదలుచుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇది చేస్తున్నా అట్లాగే మీర్జా రహతుల్లా బేగ్ గారు అసలు ఎంత ధైర్యం వాళ్ళకు ఆ ధైర్యం ఎంత ఎట్లా వచ్చింది రాచకొండ డీసీపీ ఆఫీస్ పైన కూడా అటాక్ చేస్తారు ఇంకా ప్రపంచ ఎక్కడ పోతుంది ఇది చాలా ఘోరమైన విషయం ఇంకా ఈ ఎంఐఎం నాయకులు ఆఖరికి శ్మశానాలు కూడా వరకలేదు శ్మశానాలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి యొక్క నిధులతో శ్మశానాలకు స్థలమడార్ చేసి కట్టిస్తే వాటిని కూల్చివేసి దాన్ని ల్యాండ్ గ్రాబింగ్ చేసుకుని ఆక్యుపై చేసుకుని దాంట్లో ప్రైవేట్ నిర్మాణాలు చేస్తున్నారు ఉదాహరణకు కరీంనగర్ లో గులాం అహ్మద్ అనే ఎంఐఎం లీడరు కరీంనగర్ లో గ్రేవ్ యార్డ్ స్థలం శ్మశాన స్థలాన్ని ఆక్రమించుకుంటారు ఇంతకంత దరిద్రం ఏమైనా ఉందా మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది ఆ ముస్లింల తాబేదార్ అనే కేసీఆర్ ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు శ్మశానాలు కూడా అట్లాగే నిజామాబాద్ లో కూడా ఎక్కడైతే ముస్లింలు ఎక్కువ ఉన్నారో అక్కడ అసలు ముస్లింలకు దాదాపుగా శ్మశానాల స్థలం చాలా తక్కువగా ఉంటుంది అసలు దాదాపు అన్ని శ్మశానాలు ఫుల్ అయిపోయాయి నెక్స్ట్ ఎవరైనా చనిపోతే అక్కడ పూడ్చడానికి స్థలం కూడా లేదు అలాంటి పరిస్థితుల్లో ఉన్న కొద్దిపాటి శ్మశాన స్థలాన్ని కూడా కరీంనగర్ లో నిజామాబాద్ లో ఇవి మా దృష్టికి వచ్చినాయి రాకుండా చాలా శ్మశాన స్థలాలను కూడా ఆక్యుపై చేసుకునే దుర్మార్గులు వీళ్ళు అలా తయారైంది వ్యవస్థ ఎంత సిగ్గుచేటు అట్లాగే నిజామాబాద్ లో దాదాపుగా కోట్ల విలువ చేసే 3.5 ఎకరాల ల్యాండ్ ను గ్రాబ్ చేశారు అసలు ఎక్కడికి ముస్లింలని పేరు చెబుతూ ముస్లింల ఆస్తులంతా కూడా కొల్లగట్టే ద్రోహులు ఈ అసలు ముస్లిం సమాజానికి మొదటి శత్రువులు ఈ ఎంఐఎం వాళ్ళు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఈ ఎలక్షన్ రాగానే ఏదో ఉద్రేకపరిచే ఉపన్యాసాలను తన యువకులను రెచ్చగొడుతూ ఏడుస్తూ తిడుతూ భారతీయ జనతా పార్టీని తిడుతూ ఓట్లు పొందుతారే గాని ముస్లిం సమాజానికి ఇంతవరకు చేసింది ఏమీ కూడా లేదు దాదాపుగా మన రాష్ట్రంలో ఉండేది 7 మంది ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆ 7 మంది ఎమ్మెల్యేల్లో 5 మంది ఎమ్మెల్యేపైన క్రిమినల్ కేసులు ఉన్నాయి
ఒకవేళ గవర్నమెంట్ గనుక కరెక్ట్ చేస్తే ఆ 5 మంది మీద కూడా రౌడీ సీట్ ఓపెన్ చేసేంత అవసరమైనన్ని కేసులు ఉన్నాయి. మరి ఎందుకు వాళ్ళ పైన రౌడీ సీట్ ఓపెన్ చేయట్లేదు? మరి ఏం చేస్తారు? కళ్ళు మూసుకొని కూర్చున్నారా ముఖ్యమంత్రి గారు? అసలు చెక్కుచేటు మహమూద్ అలీ గారి హోమ్ మినిస్టర్ అప్పుడు డిప్యూటీ సీఎం ఉండే ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కొడుకును గల్లాబట్టి లాక్కొని కొడితే కూడా అడిగే నాథుడు లేడు. ఇది ఎంఐఎం యొక్క దాష్టికము దౌర్జన్యకాండ. దీన్ని ఎవరు ఆపుతారు ఇంకా? అయితే ఈ మధ్యనే చాలా రీసెంట్ గా యూసఫ్ అనే ఒక సెంటరింగ్ మేస్త్రి పనిచేసేవాడు. ఆ సెంటరింగ్ మేస్త్రి ఈ అక్రమ్ అనే వ్యక్తి దగ్గర క్లోజ్ గా ఉండేవాడు. వాళ్ళెంబడు అంటే ముస్లిం కాబట్టి, తోటి ముస్లిం కాబట్టి వాళ్ళతో మంచి సంబంధ బాంధవాలు కలిగి ఉండేవాడు. ఆ అక్రమ్ కు దుర్బుద్ధి పెట్టి ఆయన యొక్క భార్యను శారీరకంగా లైంగికంగా హింసించడం జరిగింది. హింసించ జరిగితే యూసఫ్ అనే ఆయన క్వశ్చన్ చేశాడు అక్రమ అనే వ్యక్తిని. ఆ అక్రమ అనే వ్యక్తి ఎవరంటే, ఎంత దౌర్జన్యము, ఎంత రౌడీ సీట్, ఈ అక్రమ అనే వ్యక్తి ఓల్డ్ సిటీలో ఉండే అన్ని రేషన్ షాపుల బియ్యాన్ని అమ్ముకునే, దొంగచాటుగా అమ్ముకునే వ్యక్తి. రేషన్ మాఫియా, రేషన్ రైస్ మాఫియా. మన ఓల్డ్ సిటీలే కాదు, తెలంగాణలో ఎక్కడ రేషన్ షాపులో ఉండే బియ్యాన్ని అన్నిటి కూడా కొని అమ్మే వ్యక్తి ఈ అక్రమ అనే వ్యక్తి. ఆ అక్రమ అనే వ్యక్తి యూసఫ్ అనే చిరు కార్మికుడు. ఆయన సెంటరింగ్ చేసి బతుకు ఇచ్చేవాడు. వారి యొక్క భార్య పైన లైంగిక దాడి జరిపి లైంగికంగా వేధిస్తే తట్టుకోలేక క్వశ్చన్ చేశాడు యూసఫ్ అనే వ్యక్తి. ఆయనను చంపేశారు. చంపేస్తే ఎంఐఎంకు ఉండే మన కేసీఆర్ గారు దగ్గర ఉండి ఎవ్వరు కూడా నామినేషన్ వేయకుండగా ఏకగ్రీవంగా రియాజుల్ హూడీ అనే ఎంఐఎం ఎమ్మెల్సీని గెలిపించడం జరిగింది. మరి ఆ ఎమ్మెల్సీ ఏం చేయాలి? ముస్లింల యొక్క సాధక బాధకాలను, తోటి సియా కమ్యూనిటీ చెందిన వారి యొక్క అభివృద్ధి తోడ్పడాలి. కానీ ఆయన ఎవరైతే అక్రమ్ అనే వ్యక్తి ఈ యూసఫ్ అనే వ్యక్తి భార్య పైన లైంగికంగా దాడి చేశాడో, దాడి చేసి ఈ విషయం బయటపడుతుందని యూసఫ్ను చంపివేస్తే స్టేషన్లో కేసు అయితే ఆ కేసు ఎఫ్ఐఆర్ని కూడా స్క్వాష్ చేయాలని ఈయన వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బయటికి తీసుకురావడం జరిగింది వితౌట్ బెయిల్. ఇది నేను చెప్పింది కాదు. ఇది ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, యూసఫ్ ఆయన భార్య చెప్పిన మాటలు, ఆ వీడియో ఉంది, ఒకసారి మీడియా మిత్రులు వినవలసిందిగా కోరుతున్నాను. రీసెంట్ గా 4 రోజుల కిందనే ముదురు చనిపోయాడు. వాళ్ళ సమాజం చెందిన వ్యక్తి, సియా వర్గానికి చెందిన వ్యక్తి. వాళ్ళ తల్లి వచ్చి బాహాటంగా చెప్తుంది, నాకేమొద్దు, నా కొడుకును చంపేశారు, దీనికి పరిష్కారం చూపండి అంటుంది. మరి ఈ గోల్డీ అనే వ్యక్తి, రియాజుల్ అన్సారీ గోల్డీ ఎమ్మెల్సీ, మన కేసీఆర్ గారు గెలిపించిన వ్యక్తి, మరి సమాధానం చేయకుండా ఉంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. అసలు యాక్చువల్ గా మాస్టర్ బ్రెయిన్, ఈ మర్డర్ మాస్టర్ బ్రెయిన్ ఈ ఎమ్మెల్సీ గారిదే. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ వెంటనే రియాజుల్
గోల్డీ గారిని ఎమ్మెల్సీ గారిని అరెస్ట్ చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ ప్రభుత్వము మైనారిటీల పట్ల అసలు ఎంత సీతకన్నంటే అసలు ఎంత చెప్పలేని దుర్బల పరిస్థితులు ఉంటున్నాయి. అసలు విద్యా వైద్యం కావాలి ప్రతి ఒక్క వ్యక్తికి. మైనారిటీలు కనుక బాగుపడాలంటే ఖచ్చితంగా విద్యా వైద్యం ఉండాలి. అసలు విద్యలో దాదాపుగా 2022-23 రెండు విద్యా సంవత్సరాలకు గాను దాదాపుగా 4,820 కోట్ల రూపాయల స్కాలర్షిప్ పెండింగ్ ఉంది. ఆ స్పెండింగ్ స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోవడం వల్ల, రిలీజ్ చేస్తాడు, ఈయన చాలా టెక్నిక్ మనిషి హరీష్ రావు గారు, రిలీజ్ చేస్తారు, ఈ కుబేర్ దగ్గర బటన్లు తొక్కకుండా ఉంచుతారు. సో అమౌంట్ పిల్లలకు పడదు, పడకపోతే కాలేజీ వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వరు, సర్టిఫికెట్ ఇవ్వకపోతే ముందు చదువు ఆగిపోతుంది. ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. యాక్చువల్గా అలాట్ చేసిన బడ్జెట్ 1,214.28 కోట్లు. పెట్టడానికి మాత్రం చాలా పెద్ద బడ్జెట్ పెడతారు, కానీ ఎక్స్పెండిచర్ చేసింది కేవలం 35% మాత్రమే. 5,36 కోట్లు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది, అంటే యూటిలైజ్ చేయడం జరిగింది. మరి మిగతా 60% మంది విద్యార్థులు ఏమి కావాలి, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? మేము మైనారిటీ మోర్చా తరఫున మహాసంపర్క్ అభియాన్లో భాగంగా ఖచ్చితంగా ఈ మైనారిటీ పేరు చెప్పుకొని, మైనారిటీ అబ్యూజ్మెంట్ కాంగ్రెస్ చేసింది, నెక్స్ట్ మైనారిటీ అబ్యూజ్మెంట్ ఎంఐఎం చేస్తుంది, ఇప్పుడు తర్వాత కేసీఆర్ గారు చేస్తున్నారు. అంటే మైనారిటీ పేరు చెప్పి ఓట్లు దండుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈ మహాజన సంపర్క్ అభియాన్లో భాగంగా మేము ఈరోజు సికింద్రాబాద్లో క్రిస్టియన్ సంవాద్ అనే ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది. సార్, మేము ఊహించలేదు, బిషప్లు పాస్టర్లు దాదాపుగా 100 మంది దాకా వస్తాయని ఊహించలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు బిషప్ పాస్టర్లు వచ్చి వారి యొక్క బాధలు ఏమున్నాయి, బీజేపీ వాళ్ళకి ఏం అండగా ఉండాలి, ఏమి చేయాలనే విషయాన్ని చాలా కులంకషంగా చర్చించడం జరిగింది. అట్లాగే ఖచ్చితంగా వారి యొక్క రాజ్యంగా భావించే ఓల్డ్ సిటీని కూడా బద్దలు కట్టడానికి మైనారిటీ మోర్చా సమాయత్తమవుతుంది. ముందుగా మహిళల్లో చైతన్యం వస్తే ఖచ్చితంగా వారి యొక్క కుటుంబాల చైతన్యం వస్తుంది, మైనారిటీ సమాజంలో కూడా చైతన్యం వస్తుందని. కాబట్టి ఫస్ట్గా మహిళా సంవాద్, ముస్లిం మహిళా సంవాద్ అనే ఒక ప్రోగ్రామును ఓల్డ్ సిటీలో 28-29 తేదీలో చేయబోతున్నాం. ముస్లిం మహిళలు ఏం బాధలు ఎదుర్కొంటున్నారు, ఈ మైనారిటీలకు ఏం నష్టం జరిగింది, వాళ్ళు ఇంకా ఏం కావాలనుకుంటున్నారు బీజేపీ నుంచి, ఈ ఎంఐఎం ఏం దార్శకం జరుపుతుంది, ఎలా వాళ్ళను మోసం చేస్తుంది, ఎలా ఈ తలాక్ అయిన స్త్రీలను మళ్లీ వంచి అరబ్ షేక్లకు కానుక ఇవ్వడానికి ఎట్లా మోసం చేస్తుంది, ఈ ఖాజీలు ఎట్లా మోసం చేస్తున్నారు ఈ సమాజాన్ని, దాన్ని అన్నిటికీ ఎండగట్టడానికి మైనారిటీ మోర్చా ఖచ్చితంగా ఈ మహిళా సంవాద్ ద్వారా, తర్వాత ఉలేమా అక్రమలు, ఆ తర్వాత ఈ మద్రసా వాళ్ళను కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి, అసలు ఎంత హీనమైన పరిస్థితుల్లో ఓల్డ్ సిటీలో స్త్రీలు ఉన్నారో వారి యొక్క స్థితిగతులను వివరించడానికి, తర్వాత ఓల్డ్ సిటీలో ముస్లింలు ఈరోజు కూడా 70 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా చాలా బీదవాళ్ళుగా ఉన్నారు, వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి ఏం చేయాలి అని మేము వివిధ ప్రోగ్రాంల ద్వారా ఈ మహాసంపర్క్ అభియాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆదేశం ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం. మైనారిటీ ఏరియాల్లో ఖచ్చితంగా మేము పనిచేస్తాం. మా ఈ క్రిస్టియన్ సంవాద్ అయిపోగానే ఇప్పుడే మాకు ఫోన్లు వచ్చినాయి, దాదాపు 5-6 డిస్టిక్లో మా డిస్టిక్లో పెట్టండి అన్న, మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మా ముర్ర ఎవరు వింటలేదు, కనీసం బీజేపీ వింటుంది కాబట్టి మేము చెప్తామని ముందుకొస్తున్నాం. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సభ ఈ ప్రెస్ ముఖంగా కేసీఆర్ గారిని 2-3 క్వశ్చన్లు అడుగుతున్నా. నువ్వు క్రిస్టియన్లకు క్రిస్టమస్ రోజు ఏవో తాయారాలు ఇస్తావు, మరి 5 సంవత్సరాల నుంచి 5 ప్లేసుల్లో క్రిస్టియన్ భవన్కు స్థలాన్ని కేటాయించి ఈ రోజు వరకు గాల్లో ఎందుకు ఉంచావు, ఎక్కడ స్థలమే లేదు, కేవలం పేపర్లో మాత్రమే స్థలం ఉంటుంది, అక్కడ పోతే స్థలమే ఉండదు, వాళ్ళని మసిబూసి మారడగా చేస్తున్నావు, మరి ముస్లిం సమాజానికి నువ్వు ఏమి చేశావు, స్కాలర్షిప్ పెట్టలేదు, ఏం లేదు, మరి ముస్లింల కమ్యూనిటీ భవనాలు ఆత్మగౌరవ భవనాలు అక్కరలేదా, బీసీలకు మాత్రమే ఆత్మ గౌరవ భవనాలు కావాలనా, మైనార్టీలకు అక్కర్లేదా, క్రిస్టియన్లకు అక్కర్లేదా, జైన్లకు అక్కర్లేదా, సర్దార్జీలకు అక్కర్లేదా, అంటే వీళ్ళు అసలు చెప్పడం వరకే మైనార్టీలకు మేము చేస్తామని, కానీ ఏది చేయట్లేదు. కాబట్టి
మేము రాబోయే కాలంలో ముస్లింలందర్ని మైనారిటీలందర్ని కూడా మేము ఒక దగ్గరికి చేరుస్తాం ఖచ్చితంగా కన్సల్ట్ చేసి కేసీఆర్ కు పతనానికి బీజం వేయడానికి ఖచ్చితంగా అట్లాగే అసలు ఈ రియాక్షన్ రాగానే గుర్తొస్తాయన్న అన్ని బంధులు ఆయనకు బీసీ దళిత బంధు అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు బీసీలలో కులవృత్తుల వాళ్ళకి ఎంత మోసం మీరందరూ చూసి ఉంటారు ఒక 10 రోజులు టైం పెడతాడు ఆ 10 రోజుల్లో దశ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి పాపం బీసీ బ్రదర్స్ అందరిని కూడా చేతిరూతుల వాళ్ళను మీరు అప్లై చేసుకోండి మీకు 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు పాపం వాళ్ళంతా కూడా పనులన్నీ వదిలిపెట్టి ఒక వారం పాటు మీ సేవా కేంద్రాలకు వెళ్ళారు కానీ ఇంతవరకు వాళ్ళ సర్టిఫికెట్ రాలేదు వాళ్ళు మోసం చేయడమేది అంటే ముందు చెప్తే వాళ్ళు తీసుకొని పెట్టుకుంటారు కదా అట్లా మోసం చేస్తున్నారు మేము కూడా ఖచ్చితంగా మైనారిటీ బంధు అనే స్కీమును ఖచ్చితంగా మైనారిటీకి అవసరం ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసే వ్యక్తులు కాబట్టి ఎలాగైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో సచార్ కమిటీ రిపోర్ట్ ప్రకారము ఎస్సీ ఎస్టీల కంటే కూడా ముస్లిం మైనారిటీలు చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి మైనారిటీ బంధు స్కీమును కూడా స్టార్ట్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా రాబోయే కాలంలో మిమ్మల్ని ఎదుర్కొంటాం ఈ ఎవరైతే రియాజుల్ గోల్డీ అనే ఎమ్మెల్సీ ఉన్నాడో యూసఫ్ అనే సెంట్రింగ్ కార్మిక్ హత్యకు ఎవరైతే ప్రేరేపించారో ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను ధన్యవాదాలు भाई नहीं होते भाई वो पेंडिंग पड़ जाते वो अप्लाई कर लेने को टाइम नहीं देता ना उन्हों क्यों आज ही हो गया क्या एग्जाम है क्या अप्रैल में हो जाना बोल के मार्च में क्या अकेडमिक है क्या अरे वो टाइम देना ना अरे बीसी लोग कितना है नियरली 90% 80% 60-70% बीसी जनाभा वाला अप्लाई चुस्कने के टाइम इवक एट अप्लाईसको सो इध वाली मोसम से అట్లాగే మీ సేవ సర్టిఫికెట్ కొరకు పాపం చాలా మంది 1000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళకి డేట్ అయిపోయింది వాళ్ళు ఎక్కడ పోవాలి పాపం వాళ్ళు పని చేసే పని వేస్ట్ తర్వాత ఇక్కడ డబ్బులు వేస్ట్ మీ సేవలో థాంక్యూ బ్రదర్